ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట నమస్తే రమగారు నమస్తే రంగు గారు ఆడవాళ్ళ తెలివితేటల మీద ఏదైనా స్టోరీ ఉంటే చెప్పరా ఎప్పుడు తెలివి ఆడవాళ్ళ కదా చెప్తారు అమాయకు ఆడవాళ్ళు ఇలా చెప్తున్నారు కదా తెలివిగా ఉండాలి అలాంటి స్టోరీ నేను నీకు ఆల్రెడీ ఒక తెలివిగా అదేమిటి ఇంకా వీరత్వంగా ఉన్న వీరలక్ష్మి కథ చెప్పలేదు ఆ చెప్పారండి చెప్పాను కదా వీరలక్ష్మి కథ బాగుంది చెప్దాం ఈవిడ ఒక ఆవిడ పుట్టమ్మ గారు ఈవిడ పేరు ఒక ఊళ్ళో ఉన్నట ఆ రోజుల్లో పాత కాలంలో ఎలా ఉండేదంటే ఓ యాభై డెబ్భై ఏళ్ళ క్రితం మనకి టీవీలు పాడు ఏమున్నాయి అప్పుడు సినిమాలు కూడా చాలా ఊళ్ళకి తెలియదు ఈ హరికథలు బుర్ర కథలు ఇలాంటివి కాలక్షేపంగా ఉంటుండేవి అయితే ఆ కాలంలో ఒక హరిదాసు గారు ఒక ఆయన ఊరూరా వెళ్ళి ఆ ఊళ్ళలో కాస్త మాట్లాడుకుని పెద్దవాళ్ళతోటి నలభై రోజులు పాండ ఉద్యోగ విజయాలు చెప్తానని మహాభారతం చెప్తా రామాయణం చెప్తా భాగవతం చెప్తా ఇంకేమో పురాణాలు బ్రహ్మాండ పురాణాలు అవి చెప్తానని మాట్లాడుకుని ఓ నలభై రోజులు ఆ ఊళ్ళో బస చేసి లేదా ముప్పై రోజులు ఇరవై రోజులు కొన్ని రోజుల పాటు ఆ రోజు హరికథ చెప్పి డబ్బులు దీంతో దీంతోపాటు ఓ మృదంగ ఇష్టం తబలా అంతే డబ డోల్ వాయించే ఆయన తర్వాత ఏమో ఒక తంబూరా ఒకళ్ళు మీ దీనికి అనుగుణంగా వీళ్ళిద్దరూ ఈయన చిరతలు వాయిస్తాడు కదా ముగ్గురు కలిసి తిరుగుతూ ఉంటే వాళ్ళు ఊరూర అయితే ఆయన ఏం చేశాడు ఒక పావలెటూరులోకి వచ్చాడు ఈ పావలెటూరు మరి సుమారైన ఊరన్నమాట ఆ ఊళ్ళోకి వచ్చి పెద్దవాళ్ళతో ఈ గ్రామస్తులతో మాట్లాడుకున్నారు మాట్లాడుకుంటే వాళ్ళు ఒక పది మంది గ్రామ పెద్దలందరూ కూర్చొని మాట్లాడతారు మాట్లాడుకున్నాక సరే ఇంత చొప్పును ఇవ్వటము తర్వాత ఏమో మొత్తం అంతా కథలన్నీ పూర్తయ్యాక ఎవరికి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎదురు ఏదో రూపాయి పాలు వేస్తారు కదా అవన్నీ మీకేనండి మేము దేవాలయానికి ఉంచుకోము మొత్తం కలిపి మేము కూడా కొంత ముట్ట చెప్తాం మీరు ఇంత కష్టపడి వస్తున్నారు అని మాట్లాడారు మాట్లాడాక అట్టగేనండి బస అండి మరి అని అడిగారు వీళ్ళకి బస భోజనము కావద్దు ఈ మిగిలిన వాళ్ళంతా కాస్త ఆము అన్నారు ఉంటే ఒక ఆయన ఏమో బస మా ఇంట్లో ఉండొచ్చండి కానీ భోజనం మా ఇంట్లో కుదరదండి అన్నాడు అనే సరుకల్ ఒక పేరింబొట్లని ఒక ఆయన ఈయనకేంటండి మంచి ఉత్సాహం ఎవరికైనా భోజనాలు పెట్టేయటం అవి చాలా ఇష్టం అనమాట ఆయన ఏమన్నాడు ఆ భోజనానికి ఏముందండి మేము పెట్టేస్తాం మా పిల్లలు నలుగురు ఉన్నారు వాళ్ళతో పాటేమో ఆవిడ వీళ్ళకి కూడా పెట్టేస్తుంది అని చెప్పి ఒప్పేసుకున్నాడు ఒప్పుకున్నాక ఇంటికి వచ్చి చెప్పాడు ఏమే మరి బస్ ఏమో ప్రెసిడెంట్ గారింట్లో కుదిరింది గారి గారింట్లో మరి భోజనం మన ఇంట్లో రోజు ఆ వేళకు వచ్చి భోంచేసి వెళ్ళిపోతారు బాగా భోజనము రాత్రి పలహారమును అనగానే ఆవిడ గుండెల్లో అలా నలభై రోజుల పాటు ఏదైనా ఒక రోజు వస్తే వంట పెట్టేసేయచ్చు రోజు చెయ్యొద్దు ఓవేళ ఏదైనా ఓపిక లేదనుకో పిల్లలకి కాస్త అంత పులిహార కలిపితే పిల్లలు తినేస్తారు ఓపిక లేదనుకో అంత ఆవకాయ ఎన్నం కలిపి కాస్త వెనముద్ద నలిచిపెట్టి అంత పెరుగన్నం పెడితే అయిపోతుంది ముగ్గురు పెద్దవాళ్ళకి ఆవకాయ ఎన్నం పెడతామంటే ఏమైనా బాగుంటుంది బాగుండదు ఏం చేయాలో తెలియదు బాగా ఆలోచించి సరేలేండి ఏముంది ఈవేళ మొదటి రోజు కదా మరి ఇవాళ మన ఇంటికి భోజనానికి రమ్మనండి నేనేం చేస్తానంటే కాసేపు బియ్యము పాలు అవి పట్టుకురండి పాయసం చేస్తాను అక్కడి నుంచి పూరీలు చేస్తాను అని చెప్ చెప్పేసరికి అలా సరేనండి సరేనంటే ఏం చేసింది అంత వంట ఏం చేయాల జాగ్రత్తగా ఈవిడ పేరు ఏంటంటే పట్టమ్మ గారు పట్టమ్మ ముగ్గురు పిల్లలు ముగ్గురిని కూర్చోబెట్టుకుంది వంటింట్లో కూర్చున్నారు కూర్చున్నాక ముందు పాయసం చేసింది ఒక గిన్నెట్ చేసి అక్కడ పెట్టింది పప్పు కూర చారు చేసేసింది వంట అయిపోతూ ఉండగా వాళ్ళు వచ్చారు ముగ్గురు వచ్చేసరికి అలా ముగ్గురు వచ్చి వాకిట్ట కూర్చున్నారు భోజనం అయింది కదా మరి పన్నెండు గంటలైతే రారు భోజనం అయింది ఈ భర్త భర్తగారి లోపలికి వచ్చి ఏమేమి ఎంతవరకు వచ్చిందంటే ఆ వంట అయిపోయిందండి అందు ఏముంది మనకు అసలు విస్తరాకులు లేవు ఇంట్లో ఒక కాకు లేదు విస్తరులు లేకుండా ఎట్ట పెడతాం పోయేట విస్తరాకులు కోసూరండి ఆ విస్తరాకులు అంత దగ్గరలో లేవు ఇంకా పన్నెండేగా ఒంటి గంట దాకా సమయం ఉంది కదా సరేనని ఈయన విస్తరాకుల కోసం బయటికి వెళ్ళిపోయాడు వీళ్ళు ముగ్గురు ముందు కూర్చున్నారు కూర్చుంటే ఈవిడేం చేసింది పూరీలకి పిండి కలిపి పిండి కలిపి పూరీలు వచ్చి పక్కన వేయించేసి పక్కన పెట్టేసి పూరీలు వాసన వస్తుంది లోపల నుంచి ముందేమో ఆ సగుబియ్యం పాలన పాయసం చేసింది సగుబియ్యము పాలల్లో ఉడికి పడేసి కాస్త ఏలకు పడి పడగాని వాసన రాజు తీపి వాసన వస్తుంది సంతోషించారు అమ్మయ్య స్వీట్ ఏదో చేస్తారు పూరీలు వత్తిన సౌండ్లో టప్కు టప్పు శబ్దాలు వేయించిన శబ్దాలు వాసనలు వచ్చినాయి ఆ తర్వాత ఏం చేసింది ఈవిడ అంత పూరీ ముద్ద పక్కన పెట్టి మూడు బొమ్మలు చేసింది బొమ్మలు చేసి ఒక పేట వేసి పీట మీద అదే పూరీల పేట ఉంటుంది కదా మూడు బొమ్మలు పెట్టింది అమ్మ వీళ్ళ ముగ్గురు ఎవరే అని అడిగాడు పిల్లడు ఏముందిరా ఇగో ఇదేమో ఈయనేమో హరిదాసు ఈయనేమో మృదంగిష్టు ఈయనేమో తంబూరా అని మూడు బొమ్మలు చూపించింది చూపించేసరికల్ పిల్లలకు మంచి ఉత్సాహంగా ఉంది వీళ్ళేమో వంటింటి నడవాలో కూర్చున్నారు మన చుట్టాలు బోధనానికి వచ్చిన ముగ్గురు పెద్ద మనుషులు వరండాలో కూర్చున్నారు పెద్ద గ్యాప్ ఏం లేదు పైగా పెద్ద పెద్దగా ఇల్లు ఖాళీగా ఉంటే మాటలు వినపడతాయి అమ్మ వీళ్ళు ముగ్గురిని ఏం చేద్దామే ఇప్పుడు ఏం చేస్తావే అని ఏముంది ముగ్గురిని కలిపి నూనెలో వేయించటమే ముందు ఒకటి వేస్తానా ముందు వేస్తాను హరిదాసన్ వేద్దాం ముందు అంతే అనగానే పిల్లడు అన్నాడు ఆ వద్దు వద్దు హరిదాసుని నేను తిన్ను నాకు తవలిస్తే కావాలి ఆ మృదంగిష్టు ఎంత బాగుందో ఎంతో బాగున్నాడు వాడిని నూనెలో వేసేయమ్మా ఇంతలో ఏమైంది ఇప్పుడు బొమ్మ ఎత్తి చిట్టి చిట్టుబొమ్మ చేసిన నూనెలో వేయగానే సల్ల మన శబ్దం వస్తుంది కదా అడెలిపోయారు ఏమిటి వేయిస్తారా వీళ్ళేని రకము నలభై రోజులు భోజనాన్ని కొప్పుకున్నప్పుడే ఎటా పెడతారా అనుకున్నాం అక్కడి నుంచి మా అమ్మ అమ్మ వేయించిన తర్వాత ఏం చేస్తావే అంటే ఏముందిరా ఈ పొయ్యి మీద పెద్ద గిన్నెలో పాకం పెట్టాను కదా ఈ వేయించాక పాకంలో పట్టడం అక్కడి నుంచి ముక్క ముక్క కొరుకుది నేటమే అంది అనం కానీ అడెళ్లిపోయారు ఊరు నాయనా ఇవిడు ఇంత నూనె పెట్టింది నూనె పెట్టి మమ్మల్ని మన ముగ్గురిని మూడు పక్కలా వేయించి తర్వాత పాకం పట్టి తింటారు కాబోలు వీళ్ళు అయ్యే బాబో ఇంకేముందని చల్లగా విడిపోయారు బయటికి ఈవిడేం చేసింది మూడు బొమ్మలు వేయించేసింది పక్కన బెల్ల పాకం పెట్టింది పాకంలో వేయించేసి పిల్లల ముగ్గురికి ఇచ్చేసింది పిల్లలేమో ముక్కలు విరుచుకు తినేస్తున్నారు భర్త వచ్చి ఏమే భోజనాలు పెట్టేసావు అన్నాడు ఏ భోజనాలు వంటంతా అయి కూర్చుంది మీరు రాలేదని ఇంకా పెట్టలేదండి అన్ని విస్తళ్ళు కుట్టు వీళ్ళు ఎటో వెళ్ళారు అన్నాడు ఎటు వెళ్ళారు ఎంత వెతికినా కనపడరే వాళ్ళు చెరువుకి వెళ్తామన్నారు ఏమిటంటే నాకేం చెప్పలేదండి సావిటో కూర్చున్నారు మంచినీళ్ళు పంపించాను తాగారు మూడు చెంబులు ఉన్నాయి మంచినీళ్ళు చెంబులు కర్రలు పంపించాను విసురుకున్నారు మూడు కర్రలు ఉన్నాయి మంచినీళ్ళు తాగి కర్రలు విసురుకున్నాక స్నానానికి వెళ్తారా ఎవరైనా వెళ్ళరు ఏమైపోయారు సరే అక్కడి నుంచి అన్నాడు బస్సకు ఏమైనా బట్టలు తెచ్చుకోవడానికి వెళ్ళారేమోనే ఏ గావన్స్ సనో తెచ్చుకోవడానికి మర్చిపోయి ఉంటారు మడిగట్టుకోవడానికి పోయి అన్నాడు బస్సకెళ్తే చెంబు తప్పేలా ఏమీ లేవు వాళ్ళు ఏం చేశారు ఈ ఊళ్ళో ఎట్లాంటి పరిస్థితులు వస్తాయో పొద్దున అడగంగానే ఒప్పుకున్నారు వీళ్ళు ఏడు గంటలకు వచ్చారు అడగగానే ఒప్పుకున్నారు వెళ్ళి భోజనాలకి పిలిచేశారు వీళ్ళు ఇంకేమైనా చేస్తారేమోనని వాళ్ళు ఏం చేశారు ఆ బసకి పరిగెచ్చుకుంటూ వెళ్ళి వాళ్ళ ముగ్గురివి సామాన్లు ఉన్నాయి మూడు సంచులు తంబూరా ఒకటి అక్కడికి మృదంగం ఒకటి మొత్తం తంబూరా మృదంగంతో సహా బయటికి వెళ్ళిపోయారు ఈయన ఆశ్చర్యపోయాడు ఇదేమిటి ఇటాయిటింది అని అంతా వెతికాయడు ఎక్కడా కనపడలేదు వాళ్ళని వెళ్ళి అడిగితే ముగ్గురు సామాన్లు వేసుకుని గుర్రబండి ఎక్కినట్టు కనపడింది ఒక వరకు వెళ్ళిపోయారు ఈయనకు అర్థం కాల తీరా ఇంటికి వచ్చి ఏమీ బోల్ అంత వంట చేసుకున్నట్టు పిచ్చిమొహన్లాగా వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారునే అన్నట్టు అనేసరికల్ ఏం పర్వాలేదులేండి మా అక్కయ్య వాళ్ళ ఇంటికి పూరీలు పాయసం అవి పంపిస్తాను ఏం కాదులేండి అది గిన్నెలు చూపించాలా ఆవిడ వండిందంట ఇంతెంత భార్యాభర్త ముగ్గురు చిట్ పిల్లలకు కలిపి వండుకుంది అంత వరకు ఆయన అన్నం పెట్టి స్వీటు పాయసం పూరీ పెట్టింది అయ్యో ఇంత చక్కటి పాయసం ఇంత చక్కగా వేసిన పూరీలు ఇవన్నీ మిస్ అయిపోయారే వాళ్ళు ఏమిటంటావు ఏదైనా పన్నుండి వెళ్ళారంటావా ఏమేమి ఉత్తరమైనా ఒక కాగితం ముక్కైనా రాసిపెట్టలేదని ఆయన గింజుకుంటూనే ఉన్నాడు కానీ చిన్న నవ్వు 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 నవ్వుకుని చిన్న కప్పులో పాయసం పెట్టుకుని వాళ్ళ అక్కయ్య గారింటికి పిల్లల్ని వేసుకుని వెళ్ళిపోయింది అవి తెలివి చూడు చూడండి సింపుల్గా వాళ్ళు ఇంకా నలభై రోజులు తను వండవలసిన పని లేదు అవసరం లేదు వాళ్ళని నోరెత్తనివ్వకుండా తెలివి ఏమీ చేయకుండా ఇలా చేసే ఆడవాళ్ళు లేరా జయ ఇప్పటికి ఉన్నారంటారు రమ్మగారు ఇలాంటి తెలివితేటలు పడికి ఉంటారు జయ నో చెప్పకుండా చెప్పకని దాన్ని ఏమంటారంటే రివర్స్ సైకాలజీ అంటారు మనం ఒక వీడియో చేసాం రివర్స్ సైకాలజీ మీద ఇలా మాట్లాడతారు తెలివిగా నాకైతే అంత బాగా రాదు అక్క అయితే చాలా బాగా చేస్తుంది అంటాం అంటే ఇంక నేను నేను చేయను అంటారు నేను చేయను అంటారు అవన్నీ నా వల్ల కాదు మాకైతే మీకైతే చేర్చుకో అనరు అనకుండా నాకేమొచ్చు అంత బాగా చాలా సాటిస్ఫైంగ్ చేయలేను అక్క బాగా చేస్తుంది మంచిదేనంటారు నాగారు మంచిగా చెడ అడగకూడదు నువ్వు అంటే గొడవలు రాకుండా ఉంటాయి అంటారా మా ఇవి తమ మీదకి రాకుండా ఎవరి మీదకైనా తోసేయగలరు వాళ్ళు తెలివి నువ్వు తెలివి గల ఆడవాళ్ళ కోసం అడిగావు కదా అంతే ఇది ఒక తెలివి సూపర్ తెలివి అంటే నేనే చేశానని తెలీదు ముగ్గురు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఆ పిల్ల భలే తెలివి కలదనమాట చటుకుని దాని పేరు వచ్చి గుర్తు రావటం లేదు నాకు హిందీ పిక్చర్ ఆ అమ్మాయి అన్నిటికీ తను చేసి మీ ఫ్రెండే చేశాడని ఫ్రెండ్ని వాడిని సెపరేట్ చేయడానికి ఎంతో తెలివిగా చేస్తుంది చాలా మంది చేస్తారు అది కనపడుతుంటుంది ఆ సినిమా చూసినప్పుడు ఈ కథే గుర్తొస్తుంటుంది అన్నమాట ఆ వాళ్ళు అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు ఎప్పుడు కూడా మన తప్పు లేకుండా ఎలాంటి తెలివితేటలైనా చూపించవచ్చు దీంతో మనకి సమస్య తీరుతూ తీరచ్చు కానీ ఎదుటి వాళ్ళకి సమస్య కాకుండా మాత్రం సైకాలజీ మంచిదే కానీ ఎదుటి వాళ్ళకి అది అది తీవ్ర రూపం దాల్చుకోడదు అంతే నమస్తే నమస్తే